సీఏఏ తో శరణార్థులకు న్యాయం అంటున్నారు అమిత్ షా. శరణార్థులకు కాంగ్రెస్ అన్యాయం చేసింది అంటున్నారు. చెరుబాటుదారులకు కాంగ్రెస్ పౌరసత్వం ఇచ్చింది అని చెప్తూ ఉన్నారు. ఇక బంగ్లాదేశ్ లో ఒకప్పుడు 27% మంది హిందువులు ఉన్నారు, ప్రస్తుతం 9% మాత్రమే హిందువులు ఉన్నారు అన్నారు అమిత్ షా. అహ్మదాబాద్ లో 188 మందికి సీఏఏ సర్టిఫికేట్స్ ఇచ్చారు అని అన్నారు అమిత్ షా. जो विभाजन हुआ तब बांग्लादेश में 27% हिंदू था, 27%, आज 9% है. कहां गया? जबरन धर्म परिवर्तन कराया गया है. 27% हिंदू था, या तो वो यहां आए शरण में आए या धर्म परिवर्तन कर. क्या उनको अपनी इच्छा के अनुसार अपने धर्म में जीने का अधिकार नहीं है क्या? अगर पड़ोस के देश में अपने समान के साथ जी नहीं सकते, हमारी शरण लेकर आते हैं तो हम क्या करेंगे? मुख दर्शक बनकर बैठ नहीं सकते. ये नरेंद्र मोदी सरकार है, आपको न्याय मिलेगा और जरूर. और सालों से इस शरणार्थियों की मांग थी. 19 में मोदी जी ने अपनी दृढ़ राजनीतिक इच्छा शक्ति के कारण एक फैसला लिया, कानून पारित हुआ, आंदोलन हुए, कुछ जगह पे हिंसक घटनाएं भी हुई. जो हुआ हुआ, अंततोगत 24 के चुनाव के पहले हमने रूल्स बनाकर अधिकार दे दिया और आज सर्टिफिकेट भी दे दिया आप लोगों को. గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ లో 188 మంది హిందూ శరణార్థులకు భారత పౌరసత్వం సర్టిఫికేట్స్ ఇచ్చారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. పౌరసత్వ సవరణ చట్టం సీఏఏ పై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో శరణార్థులకు భారత పౌరసత్వం ఇవ్వలేదని, చెరుబాటుదారులకు మాత్రమే భారత పౌరసత్వం ఇచ్చారని తీవ్ర విమర్శలు చేశారు. బంగ్లాదేశ్ విభజన సమయంలో అక్కడ 27% మంది హిందువులు ఉండేవారన్నారు అమిత్ షా. ఇప్పుడు అక్కడ కేవలం 9% మాత్రమే హిందువులు ఉన్నారని అన్నారు. బలవంతపు మత మార్పిడిలు అక్కడ జరుగుతున్నాయని ఆరోపించారు. భారత్ కు ప్రాణభయంతో వస్తున్న బంగ్లా హిందువులకు పౌరసత్వం ఇవ్వడంతో న్యాయం జరుగుతుందన్నారు అమిత్ షా.